హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ సండే కోసం ఒక మంచి సూపర్ రెసిపీని చూపిస్తున్నాను ఏంటి అంటే ప్రాన్స్ మసాలా గీ రోస్ట్ చాలా సింపుల్గా అండ్ ఈజీగా జస్ట్ అలా మనకి స్నాప్లో అయిపోవాలి కదా సండే సండే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి సో అలానే చేస్తున్నాను మెయిన్గా మనం ఇంట్లో చేసుకునేటట్టు చేస్తున్నాను సో దానికోసం ఫస్ట్ నెయ్యి ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకొని అండ్ అలానే నూనె ఆయిల్ని ఒక టూ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకొని మసాలా దినుసులు చెక్క లవంగం బిర్యానీ ఆకుని యాడ్ చేసుకొని ఇవి చిట్లాడాక కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు ఎన్నైతే యాడ్ చేసుకోవాలనుకుంటామో అన్ని నిలువుగా చీల్చుకొని యాడ్ చేసుకొని అలానే ఒక మూడు సన్నని తరుగు ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి డ్రై ఐటమ్స్కి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అరా స్మెల్ పోయేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఉండనిచ్చి కరివేపాకు ఒక రెండు మూడు రెమ్మల్ని యాడ్ చేసుకొని అలానే టమాటో ఒకటి కానీ రెండు కానీ యాడ్ చేసుకోవచ్చు అసలు ఇంట్రెస్ట్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదన్నా టమాటాలని స్కిప్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న టమాటోస్ని జస్ట్ ఒక వన్ మినిట్ ఉండనిచ్చి మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి రొయ్యలు స్మెల్ రాకుండా క్లీన్ చేసుకోవటానికి పసుపు ఉప్పు కానీ లేదంటే పసుపు వెనిగర్ కానీ యాడ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది వెనిగర్ కాకుండా లెమన్ని యాడ్ చేసుకొని క్లీన్ చేసుకున్నా కూడా ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది తినేటప్పుడు అండ్ అలానే క్లీన్ చేసుకునేటప్పుడు సన్నగా దారంలాగా ఉంటుంది కదా రొయ్యల్లో అదైతే కంపల్సరీ పైభాగంలో క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది మనకి తినటానికి కానీ లేదంటే స్మెల్ రాకుండా కానీ సో రొయ్యల్ని ఫ్రై చేసుకునేటప్పుడు రొయ్యల్లో నుంచే వాటర్ వస్తూ ఉంటుంది కదా సో ఆ వాటర్లోనే చాలా బాగా కుక్ అయిపోతుంది అడిషనల్గా అవసరపడితే వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదంటే ఆ వాటర్తోనే కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఓవర్గా కుక్ చేయటం వల్ల రబ్బరీగా అయిపోతాయి అండ్ తినడానికి కూడా బాగోదు గట్టిగా ఉంటాయి కాబట్టి కరెక్ట్గా కుక్ చేసుకోవాలి రొయ్యల్ని సో చాలా వరకు కుక్ అయిపోయినాయి ఇప్పుడు కారపొడి ఒక టూ టీ స్పూన్ అండ్ అలానే హోల్ గరం మసాలా చెక్కా లవంగం జీలకర్ర ధనియాలు అండ్ చాపత్రి బండపు అన్నీ ఇంకా బిర్యానీ ఆకు షాజీ రాసం పన్నీ అనమాట హోల్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకొని అండ్ ఇంకొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకొంచెం అయినా కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్తో తినాలి అనుకుంటే ఇంకొంచెం అయినా కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో టు మీడియంలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవనిస్తే కొంచెం చెమ్మున్న లాగేసి ఫ్రై లాగా చాలా బాగుంటుందన్నమాట గీ రోస్ట్ లాగా చాలా టేస్టీగా అండ్ చుట్టానికి డెలిషియస్గా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న ఫ్రెష్ కొత్తిమీరని యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే మన ప్రాన్స్ గీ రోస్ట్ రెడీ అయిపోయింది కొత్తిమీర కొంచెం ఎక్కువ పడినా కూడా పర్లేదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి పప్పుచారులో కానీ పప్పులో కానీ లేదంటే ప్లెయిన్గా ఇలానే రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది సో సింపుల్ కదా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్లో చాలా తక్కువ టైంలో టేస్టీగా చేసుకోవచ్చు పిల్లలు కానీ మనం కానీ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ సండే